ఉత్తాన ప్రభు ప్రభుయేసుక్రిశు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ శనివారము సవులు రోములో నివసించుచు దేవుని రాజ్యముల గురించి బోధించుచుండెను మొదటి పట్టణము అపోసుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు మరియు ముప్పైవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మొదటి పట్టణము అపోసుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవైవ వచనం వరకు మరియు ముప్పైవ వచనము నుండి ముప్పై ఒకటవ వచనం వరకు మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింపను అనుమతింపబడిను మూడు రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో సోదరులారా నేను మన జనులకును మన పూర్వల నుండి పొందిన ఆచారములకును వ్యతిరేకముగా ఏమీయు చేయకపోయినను ఎరుసలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడి వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయ ఎందుకన నేను చంపబడుటకు తగిన ఏమీయు చేసి ఉండలేదని వారు గ్రహించిరి కానీ యూదులు దీనికి వ్యతిరేకించినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసుకొందునని చెప్పవలసి వచ్చెను కానీ నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అటుల చెయ్యలేదు అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలయునని పిలిపించి తిని ఎలైనా ప్రజలు ఎవరి కొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంఖ్యలతో బంధింపబడి ఉన్నాను అని పలికెను పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో రెండు సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను అతడు బహిరంగముగా నిరాటంకముగా దేవుని రాజమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఓ ప్రభు మంతులు నీ దివ్యముఖమును దర్శింపగలరు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఐదవ వచనము వరకు పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన వక్షస్థలమున వంగి ప్రభు మిమ్ము అప్పగించువాడెవడు అని అడిగినవాడును అయిన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచి ఏసుతో ప్రభు ఇతని విషయమేమి అని అడిగెను అందుకు ఏసు నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచో అది నీకేమి నీవు నన్ను వెంబడింపుము అనెను కనుక ఆ శిష్యుడు మరణింపడను వదంతి సోదరులలో బయలుదేరిను నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైనచు అది నీకేమి అని ఏసు పలికెను కాని అతడు మరణింపడని చెప్పలేదు ఈ విషయములను గురించి సాక్ష్యమిచ్చుచు వీనిని వ్రాసిన శిష్యుడు ఇతడి ఇతని సాక్ష్యము సత్యమైనదని మనము ఎరుగుదుము యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు వానిలు ప్రతిదానిని వివరించి వ్రాసినచు అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక